కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది గతమేలో పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే నేతల మధ్య మొదలైన కుమ్ములాటలు అంతర్గత విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరూ సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం కేపీపీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అనే రెండు వర్గాలుగా చీలిపోయారు ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు వ్యూహ ప్రతి వ్యూహాల్లో మురికి తేలుతున్నారు వెరసి ఆరు నెలల కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దినదిన గండం నూరేండ్ల ఆయుష్ మాదిరిగా తయారైంది బీజేపీ నలభై శాతం కమిషన్ రాజ్ దించి కర్ణాటక పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్కు తొలి రోజు నుంచే అంతర్గత కుమ్ములాటల బిడద మొదలైంది సీఎంగా ఎవరిని నియమించాలన్న విషయంలో అధిష్టానం తాత్సారం చేయడం సిద్దరామయ్య డీకే వర్గాలు తమ నాయకునే సీఎంగా ప్రకటిస్తారని గట్టి నమ్మకంతో ఉండడంతో వివాదాలు తీవ్రమయ్యాయి రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వెనుకబడిన వర్గానికి చెందిన సిద్దరామయ్యను పార్టీ సీఎంగా ప్రకటించడంతో డీకే వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు లోన అసమ్మతితో రగులుతున్న డీకే కూడా సిద్ధరామయ్యకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించాలన్న విమర్శలు ఉన్నాయి ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీ ప్రభుత్వం కూడా రెండు వర్గాలుగా చీలినట్లు తెలుస్తుంది గ్రూప్ రాజకీయాలు జోరందుకున్నాయి సీఎం మార్పు కేబినెట్ మార్పులపై నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు మాండ్య ఎమ్మెల్యే రవికుమార్ గౌడ ఇటీవల మాట్లాడుతూ ప్రభుత్వ రెండున్నర టర్మ్ తర్వాత డీకే శివకుమార్ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు దీనిపై స్పందించిన కొంతమంది మంత్రులు సిద్ధరామయ్యనే పూర్తి కాలం సీఎంగా ఉంటారని పేర్కొనగా దానిపై అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలని మరికొంతమంది వ్యాఖ్యానించారు మరోవైపు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై సీనియర్ నేత అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ అశోక్ పట్టాన్ మాట్లాడుతూ రెండున్నర తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని సూర్జేవాల కేసి వేణుగోపాల్ తనతో చెప్పారని పేర్కొన్నారు ఇదే సమయంలో పలు కార్పొరేషన్లు బోర్డులకు చైర్మన్ల నియామకాల్లో తమ వర్గానికి అన్యాయం జరుగుతుందని ఇటు సిద్ధు వర్గం నేతలు అటు డీకే వర్గం నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు ఇలా కాంగ్రెస్ లోని అంతర్గత కుంభులాటలు ముదిరి పాకాన పడ్డాయి ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కి హోలీ ఎంట్రీతో కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభం మరింత తీవ్రమైంది సిద్దిరామయ్యకు విశ్వాస పాత్రుడైన ఈయన ఉప ముఖ్యమంత్రి స్థానం కోసం పట్టుబడుతున్నారు అయితే దానికి డీకే మోకాలడ్డుతున్నారు దీంతో తనకు కంచుకోట అయిన బెలగావి రాజకీయాల్లో డీకే జోక్యం చేసుకుంటున్నారని ఆయనకు విశ్వాస

లక్ష్మి హెబ్బాల్కర్ కు ప్రాధాన్యం ఇస్తున్నారని సతీష్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు దీన్ని పార్టీకి తెలిసేలా తనకు మద్దతుగా ఉన్న ఇరవై మంది ఎమ్మెల్యేలతో మైసూర్ దసరా వేడుకల సమయంలో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు డీకే తెలంగాణ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైన సమయంలో ఇది జరుగుతుండడం గమనార్హం అయితే సతీష్ ఇదంతా తన బల ప్రదర్శన కోసమే చేస్తున్నాడని గుర్తించిన అధిష్టానం సిద్దరామయ్య ద్వారా వ్యవహారాన్ని చక్కబెట్టింది అయితే బెలగ నియామకాల్లో తన అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడంతో తన ఎమ్మెల్యేలతో త్వరలో ఖచ్చితంగా క్యాంప్ పెడతానని సతీష్ పార్టీకి అల్టిమేటం జారీ చేశారు కర్ణాటక కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి పరిస్థితిని చక్కబెట్టేందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలాకు బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు హుటాహుటిన చేరుకుని సిద్ధరామయ్య డీకేతో దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశమయ్యారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనపై చర్చించామని తెలిపారు ఎవరు లైన్ దాటి ప్రవర్తించకుండా చూడాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి సూచించినట్టు చెప్పారు ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే తమకు తెలపాలని సూచించారు బహిరంగంగా ప్రకటనలు చేస్తే మాత్రం సహించబోమని హెచ్చరించారు ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సంక్షోభానికి బెలగావి నేతల మధ్య మొదలైన ప్రచ్ఛన్న యుద్ధమే కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇదే విషయాన్ని మాజీ మంత్రి మునిరత్న కూడా చెప్పారు బెలగావిలో అత్యంత శక్తివంతమైన తమ నేత సతీష్ జార్కి ప్రభావాన్ని డీకే వర్గం కావాలని తగ్గించడానికి ప్రయత్నిస్తుందని సతీష్ వర్గీయుల ఆరోపణ ఇందులో భాగంగానే మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ను డీకే ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు మేలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొత్తం నాలుగు ఉప ముఖ్యమంత్రి స్థానాలు సృష్టించాలని అధిష్టానం భావించింది సతీష్ కు కూడా డిప్యూటీగా అవకాశం ఇవ్వాలనుకున్నట్టు వార్తలొచ్చాయి అందుకు డీకే విముఖత చూపించారు తాను ఒక్కనే ఉప ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడంతో ఆయన మాటను అధిష్టానం అంగీకరించింది ఇదే క్రమంలో బెలగావికి చెందిన లక్ష్మి హెబ్బాల్కర్ ను సతీష్ కు ప్రత్యామ్నాయంగా డీకే చేయాలనుకున్నారు తద్వారా సిద్ధరామయ్యకు చెక్ పెట్టొచ్చని డీకే ప్రయత్నించినట్లు విమర్శలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ జేడిఎస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం పతనానికి బెలగావి నాయకులే కారణమయ్యారు సతీష్ సోదరుడు రమేష్ జార్కిహోళి ఇందులో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు కాంగ్రెస్ పతనానికి మరోసారి బెలగావికి చెందిన సతీష్ జార్కిహోళి లక్ష్మీ హెబ్బాల్కర్ కు మధ్య ఆధిపత్య పోరే కారణం కావడం గమనార్హం